మనిషి శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవాలలో కాలేయం కీలకమైంది శరీరానికి అవసరమైన ప్రోటీన్ కార్బోహైడ్రేట్లను జీర్ణక్రియకు అవసరమైన ద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది ఆహారంలో లభించే విటమిన్లు ఖనిజాలు కార్బోహైడ్రేట్లను నిల్వ చేస్తుంది ఆల్కహాల్ డ్రగ్స్ వ్యర్థ పదార్థాలను విచ్ఛిన్నం చేసి వాటిని శరీరం నుండి విసర్జించే పనిని కాలేయం చేస్తుంది నిరంతరం పనిచేసే కాలేయం ఆరోగ్యం విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవటం మంచిది కొద్దిపాటి జాగ్రత్తలతో కాలేయ పనితీరును మెరుగుగా ఉంచుకోవచ్చు అయితే కాలేయం ఆరోగ్యానికి ముప్పు కలిగించేవి జంక్ ఫుడ్స్ చిప్స్ వంటివి అంటే లో డీప్ ఫ్రై చేసినవి ఇవి కాలేయానికి హాని చేస్తాయి వీటిని తినటం వల్ల కాలేయ పనితీరు మందగిస్తుంది కాలేయంలో ఉండే కణజాలం గట్టిపడి వాపుకు దారితీస్తుంది చక్కెరను మితిమీరి తీసుకోవటం వల్ల కాలేయానికి శ్రేయస్కరం కాదు అలాగే చక్కెరను ఎక్కువ మోతాదులో తీసుకోవటం వల్ల కాలేయం కొవ్వును ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది అది చివరకు ఫ్యాటీ లివర్ సమస్యకు దారితీస్తుంది ఇక దీంతో పాటు కాలేయం దారి దారితీయటానికి ఉప్పు కూడా ఒక కారణమని అధ్యయనాల్లో తేలింది సోడియం ఎక్కువగా ఉండే ఆహారం ఏమాత్రం శ్రేయస్కరం కాదు ఇంట్లో వండుకునే ఆహారాల్లో ఉప్పు మోతాదు తగ్గించుకోవటం ద్వారా కాలేయానికి మేలు కలుగుతుంది అదేవిధంగా మద్యం అలవాటు ఉంటే అది మాత్రం కాలేయానికి పెనుముప్పు అతిగా మద్యం సేవించే వారిలో కాలేయ పనితీరు దెబ్బతింటుంది తరువాత నెమ్మదిగా కాలేయానికి సంబంధించిన సమస్యలు పెరిగిపోతాయి ఏక కాలేయం ఆరోగ్యంగా ఉండేందుకు ఆకుకూరలను రోజువారి ఆహారంలో భాగం చేసుకోవాలి పాలకూర మెంతికూర తోటకూర వంటి ఆకుకూరల్లో గ్లూటాథియోన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది ఇది కాలేయం సాఫీగా పనిచేయటానికి ఇందులో ఉండే పీచు ఉపయోగపడుతుంది నట్స్ను తీసుకోవటం వల్ల కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది బాదం పప్పు వంటి వాటిలో ఉండే విటమిన్ ఇ కాలేయానికి కొవ్వు పట్టకుండా చూస్తుంది అయితే ఆరోగ్యంగా ఉండాలనుకుంటే మాత్రం తప్పనిసరిగా బరువును అదుపులో ఉంచుకోవటం మంచిది శీతల పానీయాలకు బదులుగా అధిక మోతాదులో నీరు సేవించటం వల్ల బరువును అదుపులో ఉంచుకోవటంతో పాటు కేలరీలను తగ్గించుకోవచ్చు బ్రకోలీ కాలేయ ఆరోగ్యానికి మేలు చేస్తున్నట్లు పలు అధ్యయనాల్లో తేలింది కాబట్టి అప్పుడప్పుడైనా బ్రకోలిని ఆహారంలో భాగంగా చేసుకోవటం మేలు ఎందుకంటే శరీరంలో కాలేయం ఆరోగ్యంగా ఉంటేనే మిగతా శరీర అవయవాలు సరిగ్గా ఉంటాయి